సహజము అనగా చైతన్య ప్రతిఫలనము కలుగుతూనే పుట్టును. అంటే అలా నిద్ర తెలివి వస్తూనే ఈ చైతన్య ప్రతిఫలనము వచ్చిందనమాట, దాంతో అహంకారం ఊడిపో పడిపోయి ఉంటుంది. సో అది అది అంటే నేను తెలియచున్నాను, ఆ తెలియట నా ధర్మము అన్నట్టుగా మీకు అనుభవం కలుగుతుంది. నేను చేసేవాడను కాను, తెలియవాడను అనే అనుభవం కలుగుతుంది. అది సహజమండి, దాన్ని మీరు ఆపక్కర్లేదు. లెట్ ఇట్ బి దేర్. ఓకే, అంచేతనే మీరు గమనించారో లేదో, నేను ఉన్నాను అనే ధ్యానము అది సహజం. అది ఆ ధ్యానం, దాంట్లో మీకు కల్తీ లేదు, దేహము యొక్క కల్తీ దాని యందు లేదు, భ్రాంతి కూడా దాని యందు లేదు. నేను ఉన్నాను అన్న, నేను తెలియచున్నాను అన్న అది సహజం. అది ఆ అనుభవము సహజము. నేను మీకు సహజంగా అనిపించట్లేదు, నిద్ర లేస్తూనే నేను ఉన్నాను అది నేను తెలుస్తున్నాను, రెండు ఒకటే, ఏమి తేడా లేదు. అది సహజము. సహజము కనుకనే దానిలో కర్మ సంబంధము, దేహ సంబంధము లేదు, భ్రాంతి సంబంధము కూడా లేదు. కాబట్టి అది ధ్యానానికి ఉపకరిస్తుంది. నేను ఉన్నాను అనే ధ్యానం మీరు చేయాలి. చేస్తే మీరు గమనించండి, నేను ఉన్నాను అనే ధ్యానంలో మీరు ఉన్నప్పుడు మీకు ప్రపంచం యొక్క ధ్యాస ఉన్నదా లేదు. ఇంతకంటే సరళమైన ఉపాయం ఏముంటుందండి, మీరు హఠయోగుని అడిగారనుకోండి, ప్రపంచం ధ్యాస పోవాలంటే ఏం చేయాలని అడిగారనుకోండి. సపోజ్ మీరు గాలి నిండా పీల్చి ముక్కులు చెవులు అన్నీ ఇలాగా బిగబట్టి క్లోజ్ చేసి పెడితే మీకు ప్రపంచం ధ్యాసం ఉండదు అని చెప్తారు. అలాగే చెప్తారు దానికి కుంభకమో ఏదో పేరుంది, భ్రామరి కాదు, భ్రామరి కాదు, కుంభకం తొక్కి పెట్టేయాలి. భ్రామరిలో ఏముంది చక్కగా పుణ్యతలాగా అంటూ ఉంటారు, అది కాదు, తొక్కి పెట్టేయాలి. కుంభకం షణ్ముఖీయ అంటే రెండు కళ్ళు నొక్కి పెట్టాలి, రెండు ముక్కులు నొక్కి పెట్టాలి, తర్వాత రెండు కళ్ళు నోరు నొక్కి పెట్టే, చెవులు రెండు చెవులు కూడా నొక్కి పెట్టేయాలి, ఏది కదల్చుకోవాలి, అప్పుడు నీకు ప్రపంచ ధ్యాసం ఉండదు. బాగుంది కదా, అలాగే ఏమీ అక్కర్లేదు. నేను ఉన్నాను ఇప్పుడు చూసుకోండి, మీకు ప్రపంచ ధ్యాసం ఉందో లేదో లేదు, సహజమండది. దాన్ని ధ్యానానికి వాడతారు. నేను ఉన్నాను అనే ధ్యానముని యొక్క రూపాంతరము అంటే మరి యొక్క రూపము, నేను ఎవరు దాని మరి యొక్క రూపం అది. రమణ మహర్షి నేను ఎవరు అనేవారు, నిసర్గదత్త మహారాజు నేను ఉన్నాను అనేవారు, కానీ రమణ మహర్షి కూడా నేను ఉన్నాను అంటూ ఉండేవారు, నిసర్గదత్త మహారాజు కూడా నేను ఎవరు అని అనేవారు. ఈ రెండు అవి సహజ సహజం. అంచేతనే అవి మిమ్మల్ని సంసారులుగా చేయవు, అవి మిమ్మల్ని మోక్షం వైపు తీసుకువెళ్తాయి. సహజము అది ఒక తాదాత్మ్యం. ఇంకా రెండవది అహంకారమునకు దేహముతో తాదాత్మ్యము కర్మజం, కర్మ నుండి పుట్టినది. ఇది ఈ ఈ గ్రంథము యొక్క ఒక ప్రక్రియ. ప్రక్రియ అంటే మెథడ్ ఆఫ్ టీచింగ్. ఈ ప్రకరణ గ్రంథంలో ఈ రకమైన ప్రక్రియని అడాప్ట్ చేశారు, ఉపయోగకరంగా ఉంటుంది. కర్మ నుంచి పుట్టింది. కర్మ నుంచి ఎందుకు పుట్టింది? దేహమే కర్మ నుంచి పుట్టింది. దేహము కర్మజము కదా, ఆ కర్మజమైన దేహంతో అహంకారమును ముడిపెట్టు కూర్చుంటాడు. ఆ అహంకారమును దేహమును విడతీయడం కష్టం, కానీ తాదాత్మ్యమే, అది కర్మ నుంచి పుట్టింది. అంచేతనే నేను ఇంకా కర్మలను చేస్తాను అంటే మళ్ళీ ఇంకో దేహం వస్తుంది, దాంతో అహంకార తాదాత్మ్యము కొనసాగుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో, ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కుక్క యందు నేను భావన ఉంటుంది, నేను భావన ఉండదు. మీరు దాని ముఖం దాన్ని చూస్తే తెలియదండి, అది యజమానుని చూసి తోకాడించిందంటే దాంట్లో నేను లేకుండా చేయదా పని.
ఇంకో కుక్కని అదో రకంగా చూస్తుంది, ఈ కుక్క ఎందుకు వచ్చి గ్రౌలింగ్గా చూస్తుంది, ఈ కుక్క రాకూడదు ఇక్కడికి, టెరిటోరియల్ ప్రాబ్లం చూస్తుందా అంటే లోపల కూడా నేను ఉందా లేదా ఉంది, ఆ నేను దేహంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది, అంచేతనే పశుప్రాయంగా అయిపోతుంది దేహ తాదాత్మ్యాన్ని పెట్టుకుంటే. అది రెండవది కర్మజం. ఇంకా మూడవది సాక్షియే యథార్థమైన జ్ఞాతృత్వము సాక్షియందు మాత్రమే గలదు, కానీ నేను తెలుసుకుంటున్నాను. నేను మొదట సహజం చెప్పాను చూడండి, ఆ నేను కాదు ఇది. ఓకే, అంటే ఇంద్రియ వ్యాపారములతో కలిసిపోయిన నేను ఇది. నేను మొట్టమొదటి సహజం అని చెప్పానే, అక్కడ ఇంకా దేహము లేదు, మనస్సు లేదు, ఇంద్రియ వ్యాపారములు ఏమీ లేవు, అప్పుడే తెలివి వచ్చినది. ఇంకా మనస్సు ప్రారంభం కాలేదు, దేహము ఇంకా పిక్చర్లోకి రాలేదు, ఇంద్రియ వ్యాపారములు మొదలు కాలేదు. ఓకే, ఆ స్థితిలో ఉన్న నేను, దాన్ని శుద్ధమైన నేను అంటారు. అహంకారం అని అంటారు, అహం అని అంటారు. అక్కడ కూడా తాదాత్మ్యము గలదు, కానీ ఆ నేను ధ్యానమునకు అనుకూలమైన నేను. అది దాన్ని ఆ నేనును ఎలా వర్ణించారంటే విండో టు ద ట్రూత్ అని వర్ణించారు. అంటే సత్యమునకు కిటికీ వంటిది. మీరు సూర్యుడిని దర్శించాలంటే కిటికీ దగ్గర నిలబడ్డట్టుగా ఆ నేను, ఆ జ్ఞానస్వరూపమైన శుద్ధమైన నేను, ఆ ప్రతిఫలనముతో మమేకమై ఉన్న శుద్ధమైన నేనును మీరు అక్కడ నిలిచి ఉన్నట్లయితే మీ యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అది సహజం, ఇది కర్మజం. ఇంకా ఇంద్రియ వ్యాపారములన్నింటినీ నేనే చేస్తున్నాను, నేను చూస్తున్నాను, వింటున్నాను, నడుస్తున్నాను, పట్టుకుంటున్నాను, రుచులను తెలుసుకుంటున్నాను, రూపములను శబ్దములను అన్నింటినీ తెలుసుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. అది మనస్సు, అంతఃకరణం యొక్క వ్యాపారం. తర్వాత నిశ్చయ జ్ఞానమును కలిగి ఉన్నాను, నేను పండితుడను. ఇటువంటి తాదాత్మ్యమంతా కూడా అజ్ఞానం నుంచి పుట్టినది. ఓకే, భ్రాంతిజన్యంచ అహంకారమునకు సాక్షితో తాదాత్మ్యము భ్రాంతి నుంచి పుట్టినది. ఓకే, ఈ మొత్తం శ్లోకం యొక్క పిండితార్థం అలా అంటారు సంస్కృతంలో, దాని యొక్క సమ్మరి ఏమంటే కేవల చిద్రూపముగా అంటే జ్ఞానము ఎరుక రూపముగా, ఎరుక నేను ఎరుకనై ఉన్నాను. అలా ఉన్నట్లయితే అక్కడ కూడా ఎరుక నేను కాంబినేషన్ వచ్చింది, కానీ అది సహజము. నేనే దేహమునై కర్మలని చేస్తూ ఉన్నాను అంటే అది ఆ దేహతాదాత్మ్యము. కర్మలు తర్వాత వస్తాయి, దేహతాదాత్మ్యం అంటే నేను పురుషుడను, స్త్రీని, ముసలివాడను, యంగ్ పెర్సన్ని, ఈ రకమైన తాదాత్మ్యము అది కర్మ నుంచి వచ్చినటువంటిది. అలా చెప్పారు దాన్ని, ఎందుకంటే దేహమే కర్మ నుంచి వచ్చింది కనుక. ఓకే, తర్వాత సాక్షి చైతన్యం యొక్క ప్రకాశంలో మనస్సు అనే అంతఃకరణము ఐదు జ్ఞానేంద్రియములు పనులను చేయుచున్నవి. నేను ఫ్యాను వేశాను అన్నారా వీడు, అంటున్నాడా వీడు ఫ్యాన్ వేశాడా, వీడు ఏమి వేశాడు, ఏమీ వేయలేదు. ఒకటే స్విచ్ నొక్కి ఫ్యాన్ వేసింది ఎవరు, ఎలక్ట్రిసిటీ. నేను దీపం వేశాను, దీపం వేసింది ఎవరు, ఎలక్ట్రిసిటీ కదా. మరి నేను వేశాను అంటున్నాడు అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రిసిటీతో వీడు మమేకమైనాడు. అలాగే కన్నుకి కన్ను, చెవికి చెవి, మనస్సుకి మనస్సు, అది ఎవరు, సాక్షి చైతన్యం, దాంతో మమేకమై నేను చూస్తున్నాను, నేను వింటున్నాను అని అన్నాడే, అది భ్రాంతిజన్యము. ఇది చక్కటి విచారము. ఈ మొత్తం విచారంలో కొన్ని యూస్ఫుల్ పాయింట్స్ లేకపోలేదు. మీరు మీ చేతన అంటే జాగ్రత్త అవస్థ అంతా కూడా ఏ కాన్షియస్నెస్, ఏ
ఏ మానసిక చలనమునందు ప్రకాశిస్తోందో దానికి చేతన అని పేరు. చేతన, చేతన అంటే తెలివి అంతఃకరణంలో ప్రతిఫలించి ఇంకా ఆ ప్రతిఫలనము నందు సకల మానసిక వ్యాపారములు ఇంద్రియ వ్యాపారములు నడుస్తూ ఉన్నాయి. ఆ కదలిక యొక్క మొత్తం బ్యాక్గ్రౌండ్కి చేతన అని పేరు. ఈ చేతన అనే పదం ఎలాంటిదంటే తరంగములు, బుడగలు, నూరగ ఇవన్నీ వస్తున్నాయి. దేంట్లో వస్తున్నాయి? జలాశయమునందు వస్తున్నాయి. అదిగో ఆ జలాశయము ద బ్యాక్గ్రౌండ్. ఈ కదలికంతకి బ్యాక్గ్రౌండ్ జలాశయము అన్నట్లుగా మనస్సు, ఇంద్రియములు వీటి యొక్క కదలికలన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో అచేతన గలదు. ఓకే, జాగ్రత్త అవస్థకు చెందిన చేతన కాబట్టి దాన్ని జాగ్రత్త చేతన. మీకు ఇంగ్లీష్ కూడా పక్కన ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్తా, ఆ మాట పెడుతున్నాను. వేకింగ్ కాన్షియస్నెస్. ఓకే, ఈ వేకింగ్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా వేకింగ్ కాన్షియస్నెస్ ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త చేతన ఉంటుంది, తెలుస్తుందన్నది. సో ఈ జాగ్రత్త చేతన ఏది కలదో దానిలోనే చూచుట, వినుట, సంకల్పించుట, స్పృశించుట, ఆఘ్రాణించుట, ఆస్వాదించుట అనే వ్యాపారములన్నీ నడుస్తూ ఉంటాయి. జాగ్రచ్చేతనలో ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఆ జాగ్రచ్చేతన ఉంటుంది, కనురెప్పలు తెరవగానే చూచుట ఘటిల్లును. ఘటిల్లును అంటే అవును, చూచుట అగ్గును. చెవులు శబ్దము, అక్కడెక్కడో శబ్దం విన్నప్పుడు శబ్దం పుట్టగానే చెవుల ద్వారా శబ్దజ్ఞానము కలుగును. ఇది ఇక్కడ భ్రాంతి లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో భ్రాంతి లేదు. దాంట్లో నేను ప్రవేశపెట్టండి, నేను చూస్తున్నాను, నేను ప్రవేశపెట్టండి. ఆ జాగ్రచ్చేతన యందు రూపజ్ఞానము కలుగును. దాంట్లో భ్రాంతి లేదు. చూసేది నేను, భ్రాంతి. మీరు నేను పెట్టారంటే అహంకారం ప్రవేశపెట్టారన్నమాట. నేను పిల్లల్ని పెంచుతున్నాను అంటే అహంకారం అయిందే లేదా? నేను అన్నము వండుతున్నాను, అన్నం మీరు వండుతున్నారా? అగ్ని కదూ వండుతుంటా. మీరు పొయ్యి మీద కూర్చుంటే మీరు వండినట్టు కాదు కదా, అగ్ని కదా. కాబట్టి నేను వండుతున్నాను అది అది భ్రాంతి కదా అది. కాబట్టి నేను అనే ప్రయోగం చేయకూడదు. అధికంగా నేను అనే శబ్ద ప్రయోగాన్ని ఎక్కువగా చేయకూడదు. ఎప్పుడైనా మాట వలస కంటే తప్పు లేదు, కానీ అధికంగా చేయకూడదు. ఎందుకంటే ప్రతిసారి మీరు భ్రాంతిని ప్రవేశపెడుతున్నారు అక్కడ. దీన్ని శ్రీకృష్ణుడు గీతలో 18వ అధ్యాయంలో, సో ఆయన ఏమన్నాడంటే అనహంవాది అని అన్నాడు. ఆ శ్లోకం బిగినింగ్ నాకు గుర్తులేదు. అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత అని అంటాడు. అంటే అనహంవాది అహం అని మాట్లాడాడు. అహం అహం అని మాట్లాడాడు. పెద్దలు అహం అహం అని మాట్లాడరు. ఆ పిల్లకు పెళ్ళయిందండి అంటారు. నేను పిల్లకు పెళ్ళి చేసినాను అన్నారు. వాళ్ళు చదువుకున్నారండి అంటారు. నేను చదువు నేర్పినాను అన్నారు. పెద్దలు అన్నారు, తెలుసున్నవాళ్ళు అన్నారు. ఒకప్పుడు ఏమవుతుందంటే జనులు సామాన్యంగా అహంకారంతో నిండి ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ నేను ఇది చేశాను, నేను అది చేశాను అనే అహంకారాన్ని బాగా పుష్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో సంపర్కం పెట్టుకుంటే మనం కూడా అహంకారాన్ని పుష్ చేసేటువంటి ప్రమాదము ఉంటుంది. ఒకప్పుడు రివర్స్ కూడా అవుతుంది. అంటే సంఘము యొక్క బలం అట్టిది. ఒక ఆయన ఉంటారు, ఆయన అహంకారాన్ని పుష్ చేయరు. అంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహము. అన్నీ అవుతూ ఉంటాయి. దీంట్లో మనము చేస్తున్నాము అనేది లేదు. అనే మహాత్ముడితో సంఘం పెట్టుకుంటే మీకున్న అహంకారం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ అహంకారం గురించి కొంచెం మీరు ఆలోచించి చూడండి. ఏదైనా ఒక ఘటన ఘటిల్లుచున్నప్పుడు చూపు
కళ్ళు చూస్తూ రూపమును కళ్ళు చూస్తున్నాయి, రూపజ్ఞానము కలిగినది. ఇక్కడ రూపము కలదు, ఇక్కడ రూపజ్ఞానము కలిగినది. కళ్ళు ఉండబట్టి రూపజ్ఞానము కలిగినది. నేనే రూపమును తెలుసుకున్నాను అని అహంకారం అక్కడ ప్రవేశిస్తుంది. దీనికి నేను ఒక సామెత, ముతక సామెత చెప్తానని అన్నాను. కోడలు వంటంతా ఉండి అంతా రెడీ చేసిన తర్వాత అత్తగారు వచ్చి అలాగ ఉంటే పైన ఉన్నటువంటి కవర్స్ని అలా ఎత్తి చూసి, రైస్ బాగా తయారైంది, కూర బాగా తయారైంది అని అన్నిటినీ ఒక్కసారి చెక్ చేసి అక్కడికి హాల్లోకి వెళ్ళి, రెండర్రా భోజనాలకి నేను భోజనం అంతా ఏర్పాటు చేసినాను అన్నట్టుగా లేదు. ఈ నేను ఇది అత్తగారి పాత్ర పోషిస్తుంది. క్లాసికల్ ఎగ్జాంపుల్ అంతటా మీరు ధరించారు, సరైన స్పిరిట్లో తీసుకోండి. సో ఈ నేను అలాంటిది, నేను తెలియ, ఈ అహంకారము తెలియబడేదా తెలుసుకునేదా? తెలియబడేది, దృశ్యం. అహంకారము దృశ్యం, కానీ అది ఏం చేస్తుంది ఇప్పుడు? నేనే అనే సబ్జెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ యాజ్ మచ్ యాజ్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఇట్ ఈస్ పెరేడింగ్ యాజ్ ది సబ్జెక్ట్ కదా. ఇది అజ్ఞానము, విభ్రాంతిజన్యము. ఓకే, దీన్ని ఓ రకంగా చెప్పి నేను ఈవేళ క్లాసును ముగించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు ఓ మాట ఉన్నది ఇంగ్లీష్లో, సెల్ఫ్ కాన్షియస్ అనే మాట కదా, అంటే ప్రతిసారి కూడా అహంకారం ముందుకు వస్తూ ఉంటుంది, దాన్ని సెల్ఫ్ కాన్షియస్ అని అంటారు. ప్రతిసారి అహంకారం ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు అంత నీట్గా ఉందనుకోండి, కొత్తగా ఎవరైనా వచ్చి అబ్బా ఎంత నీట్గా ఉందో అనగానే అక్కడ ఒకడు ఉంటాడు, అదంతా నేనే నీట్గా పెట్టాను అని అంటాడు. ఓకే, మీరు గమనించారా? అంటే కొత్తవాడు రాకముందు నీట్గా ఉన్నప్పుడు ఇదంతా నేనే నీట్గా పెట్టాను అనే అహంకారము వాడిలో లేకుండాను, వాడు మామూలుగా ఉండరు. అంటే సెల్ఫ్ కాన్షియస్ కాదు, పర్టికులర్లీ సెల్ఫ్ కాన్షియస్ కాదు, కానీ ఎవడైనా వచ్చి ఇది చాలా నీట్గా ఉంది అనగానే మరి నేనే కదా అని సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాడు. సెల్ఫ్ కాన్షియస్ అయిన అగుటయే అహంకారం. మీరు సెల్ఫ్ కాన్షియస్ అగుటయే అహంకారం, అది నేనే అనే ఎప్పుడు మీకు అనిపిస్తే అదే అహంకారం. నేను ఈ అహంకారాన్ని గురించి జాగ్రత్తగా శోధన చేసి ఓ మాట నాకు అనిపించింది. ఇప్పుడు కొంతమంది స్టేజ్ ఎక్కగానే స్టేజ్ ఫియర్ వల్ల మునిగిపోతారు, మాట్లాడలేరు. కారణం ఏమిటంటే నేనే మాట్లాడేస్తున్నాను అని సెల్ఫ్ కాన్షియస్ అయిపోతాడు, దాంతో ఆ మాట పెగలదు, ధారాళంగా మాట్లాడలేకపోతాడు. కొంతమందికి నేను మాట్లాడుతున్నాను అనే సెల్ఫ్ కాన్షియస్ ఉండదు, అది ప్రవాహ రూపంగా వస్తూ ఉంటుంది. అంచేతను ఎక్కడైతే మీరు సెల్ఫ్ కాన్షియస్ అవుతారో, అంటే అహంకారం ఆ ఘటనలో ప్రవేశించినదో, అక్కడ మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది భ్రాంతి నుంచి పుట్టింది కనుక మీకు దుఃఖమును కలిగిస్తుంది. ఎక్కడైతే అహంకారము ప్రవేశించదో, అనగా భ్రాంతి లేదో, ఆ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది, ఇంద్రియ వ్యాపారము నడిచిపోతూ ఉంటుంది. నోరు మాట్లాడుతుంది, మనస్సు సంకల్పిస్తుంది, అంతా నడిచిపోతూ ఉంటుంది. కానీ అహంకారం యొక్క ప్రవేశము లేకపోతే ఆ మాట, ఆ పలుకు, ఆ పని, దాన్ని సహజము అని అంటారు, స్పాంటేనియస్గా ఉంటుంది. ఎప్పుడైనా లెక్చర్ పాఠం చెప్పినప్పుడు స్పాంటేనియస్గా కనుక పాఠం ఉన్నట్లయితే అలసట ఉండదు, ఉల్లాసం కూడా కలుగుతుంది. నేను పాఠం చెప్తున్నాను అని సెల్ఫ్ కాన్షియస్గా ఉండి మీరు పాఠం చెప్పారంటే మీకు బరువు అయిపోతుంది ఆ పాఠం. పాఠం చెప్పేప్పటికి మీరు అలసిపోతారు, ఫ్యాటిక్గా వచ్చేస్తుంది. దీన్ని ఇంకా మీరు ఆలోచించవచ్చు, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్ చెప్తున్నాడు అనుకోండి, దాంట్లో అబ్జార్బ్ అయి చెప్తున్నాడు అనుకోండి, క్లాస్ టైం అయినట్టు కూడా తెలియదు. ప్రతి స్టెప్కి ఈ సెల్ఫ్ అహంకారం ఉండి ఈ స్టెప్ వేశాను తర్వాత స్టెప్ వేయాలి అని ప్రతిసారి అహంకారమే ప్రవేశిస్తూ ఉందనుకోండి, వాడికి ఎప్పుడు అస్తమానం వాచికేసి చూసుకోవాల్సి వస్తుంది. ఆ పాఠం చాలా బరువుగా తయారవుతుంది. ఆర్ యూ ఫాలోయింగ్ దాట్?
వంట చేసేటప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా మీరు వంట చేసేసారనుకోండి, ఎంత పని అయిపోయిందో, కూర పప్పు పులుసు ఎన్ని చేసేసామో అని అంతా అయిపోయిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. అలా కాకుండా సెల్ఫ్ కాన్షియస్గా ప్రతిదాన్ని నేనే చేస్తున్నాను అన్నట్టుగా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ఆ పని యొక్క భారము మీకు బాగా అనుభవానికి వస్తుంది, బరువు ఫీల్ అవుతారు. కాబట్టి ఈ చిన్న రహస్యం ఇది, వేదాంత రహస్యం ఇది. లౌకికులు ఎరుగురు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు నేనే చేస్తున్నాను అనుకుంటారు. ఆఖరికి మెడిసిన్లో కూడా సర్జరీ ఉందనుకోండి, నేను ఇన్ని సర్జరీలు చేశాను అన్ని సర్జరీలు చేశానంటే అదంతా కూడా సెల్ఫ్ కాన్షియస్ మూమెంటే. ఆ మూమెంటు అది భారమేది, అది దుఃఖహేతువే. అలా కాకుండా థింగ్స్ హ్యాపెన్. సర్జరీలో నేను అనేక పర్యాయములు కోట్ చేశాను. ది సర్జన్ సూచర్స్ ద వూండ్ అండ్ ది బాడీ హీల్స్ ఇట్. హీలింగ్ సర్జన్ చేయడు, బాడీ చేస్తుంది. మీరు బ్యాండేడ్ వేస్తారు, నేను బ్యాండేడ్ వేశాను అని ఏదో అహంకారంగా మీరు చెప్తారు. బ్యాండేడ్ వేసినందువల్ల గాయము తగ్గినది, మానినది, అది మీరు చేసిన పని సహజముగా జరిగినదా? సహజముగా జరుగుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ కాన్షియస్ అనేది మహాభారము. మీరు ఆ సత్యాన్ని గుర్తిస్తే దాని నుంచి బయటపడిపోతారు. బయటపడిపోతే కర్మజమైన దేహము కొనసాగుతూ ఉంటుంది, దీనితో కూడా తాదాత్మ్యము ఉండరాదు. ఈ దేహము నేను, ఈ కర్మను నేనే చేస్తున్నాను అనే తాదాత్మ్యము కూడా ఉండరాదు. ఇంకా సహజమైన నేను ఉంటుంది, అది సంతోషంగా ఉల్లాసంగా మీకు జీవితము చాలా తేలికగా ముందుకు సాగుతూ ఉంటుంది. అవన్నీ అవుతూనే ఉంటాయి. ఇది ఆ శ్లోకం యొక్క సారము. ఈ సెల్ఫ్ కాన్షియస్కే, ఆ సెల్ఫ్ కాన్షియస్ మూమెంట్ దానికే పెర్సన్ అని పేరు ఇంగ్లీష్లో, తెలుగులో వ్యక్తి అని అంటారు. ఓకే, లోపల చైతన్యము, సాక్షి చైతన్యము గలదు, వెలుగు గలదు. ఎదుర్కొండగా రూపము కలదు, ఏదో గులాబీ కలదు. ఆ చైతన్యమునందు గులాబీ యొక్క జ్ఞానము కలిగినది, అంటే గులాబీ ప్రకాశించినది. కాబట్టి వెలుగు, గులాబీ, గులాబీ యొక్క జ్ఞానము ఉన్నాయి. నేను లేదు. మీరు గమనించారా? మీరు నేను ప్రవేశపెడితే దాంట్లో అది ఏ అజ్ఞానము. ఆ నేను ఎప్పుడు ప్రవేశపెడతారు? ఆ సెల్ఫ్ కాన్షియస్, ఈ గులాబీ ముక్కను నేనే పెంచాను, అయితే ఈ గులాబీని నేను కొని తీసుకువచ్చాను అని ఏదో పేరు పెట్టి ఆ గులాబీని నేను అందంగా అమర్చాను అని ఏదో రకంగా ఆ నేనును మీరు చొప్పిస్తే అది భారము అయిపోతుంది, మహాభారం అయిపోతుంది. నేను లేకుండగా బ్రతకడము అదొక ట్రిక్. అది ఒక జీనియస్ ఉంటే కానీ, అదొక జీనియస్, గొప్ప కనువిప్పు. ఆ జీనియస్ ఉన్నట్లయితే జీవితము చాలా తేలికగా అవుతూ ఉంటుంది, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ది లెస్ సెల్ఫ్ కాన్షియస్ యు ఆర్, ద హ్యాపీయర్ యూ విల్ బీ. ఆ సెల్ఫ్ కాన్షియస్ పెట్టుకోకూడదు. ఈ సెల్ఫ్ కాన్షియస్ మూమెంట్, ఆ కదలిక, అహంకారం యొక్క కదలిక బాగా గట్టిగా ఉండి చాలా ఎక్కువ దుఃఖమును కలిగించేటువంటి సంఘటన లేకపోతే ఒక ఘట్టము మీకు సూచనగా చెప్పంటారా? నన్ను చెప్పంటారా? అదేమిటంటే, కొత్త అల్లుడు మొదటిసారి అత్తవారింటికి వెళ్ళుంటాడు. మంచి దృష్టాంతం ఇచ్చారా లేదా? కొత్త అల్లుడు మామూలుగా అత్తవారింటికి వెళ్తాడు, నడుస్తూ ఉంటాడు. నడిచేప్పుడు కూడా నేను సరిగ్గా నడుస్తున్నానో లేదో, నా నడకను చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారో, నా జుట్టు చూసామనుకుంటున్నారో, నా పిలక చూసామనుకుంటున్నారో, నా పంచ చూసామనుకుంటున్నారో అని సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు. అదే ఇంటికి వచ్చేసాడు అనుకోండి, సెల్ఫ్ కాన్షియస్ ఏమి ఉండదు, మామూలుగానే ఉంటాడు. అంచేతనే అత్తవారింటికి కొత్త అల్లుడుగా వెళ్ళనే రాదు. ఓకే, వెళ్తే మిత్రుడుగా వెళ్ళడం, వాళ్ళ నుంచి ఏమీ అపేక్షించకుండా. వారు మనకెందుకు ఇవ్వడం,
జ్ఞానమే ఇవ్వచ్చు అనే ఔదార్యముతో వెళ్తే పర్వాలేదు, కానీ సెల్ఫ్ కాన్షియస్గా మటుకు వెళ్ళారంటే మీరు మహాదుఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అలాగే జీవితంలో మీరు మిగతా, నేనేదో ఒక ఘట్టం చూపించాను, మీరు మిగతా సందర్భాలు చూసుకోండి, ఆయా సందర్భములలో మీరు ఎంత ఎక్కువ సెల్ఫ్ కాన్షియస్గా ఉంటే అంతటి దుఃఖాన్ని అంతటి దుఃఖమును భారమును అనుభవించాల్సి ఉంటుంది. ఎంత తక్కువ సెల్ఫ్ కాన్షియస్ ఉంటే అంత సరళంగా జీవితము నడుస్తూ ఉంటుంది. దీనికే ఇంగ్లీష్లో మంచి పేరు ఉంది, స్పాంటేనిటీ అని అంటారు, అసహజత్వము. మీరు సెల్ఫ్ కాన్షియస్ ప్రవేశపెట్టారంటే భ్రాంతి ప్రవేశించినట్లు అయినది. ఆ భ్రాంతి రాకుండా జాగ్రత్త పడి అసహజత్వమును తీసుకొచ్చినట్లయితే నేను ఉండుట తెలియట అంటే సహజత్వం. ఓకే, ఉండుట తెలియట సత్ చిత్ స్వరూపము అయిన నేను అక్కడ కూడా తాదాత్మ్యము గలదు, బట్ స్టిల్ దాంట్లో సెల్ఫ్ కాన్షియస్ లేదు, అహంకారము యొక్క ప్రవేశము కరోతి అనే సెన్స్లో లేదు. కాబట్టి అది అటువంటి స్పాంటేనిటీ సహజత్వంతో మీరు జీవితాన్ని గడపాలే తప్ప ఈ అహంకారం అనేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని నెత్తిని వేసుకుని ఆ బరువును మోస్తూ బ్రతుకుట చాలా దుఃఖహేతువు. నేను రిపీట్ చేశాను, ఇప్పటికే రిపీట్ చేసినట్టుగా తెలుస్తూనే ఉంది నాకు. శ్లోకాన్ని ముగిద్దాము. అహంకారస్య తాదాత్మ్యం చిచ్ఛాయా దేహ సాక్షిభిః సహజం కర్మజం భ్రాంతిజన్యం చ త్రివిధం క్రమాత్. దీంట్లో ఇంకొక అంశాన్ని ప్రవేశపెట్టవచ్చును, అహంకారము దాని దుఃఖము అనే విషయం, అసహజత్వమును జీవితంలోకి తెచ్చుకునుట అనేది నేను ఇప్పటికే రిపిటేటివ్గా చెప్పాను. అయితే మీరు ఒకదానిని భావన చేయండి, ఇంటి దగ్గర మీరు మెడిటేట్ చేయండి, నిద్రపోతూ ఉంటారు, నిద్రలో ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు. నిద్ర యొక్క డెఫినేషన్ అది, నిద్ర అనగానేమి, ఏమీ తెలియకుండుట. అలా అంటారు కూడా, నేను సుఖంగా నిద్రపోయాను ఏమీ తెలియలేదు అని అనరు. అహం సుఖమత్స్వాప్సం నకించన అవే దిశం అని సంస్కృతంలో చక్కటి లింగ్ ప్రయోగాలతో వాక్యం. ఏమీ తెలియకపోవుట, తెలియకుండుట అది నిద్ర యొక్క లక్షణం, ఏమీ తెలియదు. కాబట్టి నిద్రకి ఓ పేరు ఉంది, అవ్యక్తము అని అంటారు. వ్యక్తం అంటే తెలియడం కదండి, అవ్యక్తము. కాబట్టి నిద్ర ఏమిటి? అవ్యక్తము. తెలివి వచ్చుట ఏమవుతుంది? వ్యక్తము కదా, తెలివి వచ్చుట వ్యక్తము. నిద్రావస్థలో అవ్యక్తము, జాగ్రత్త అవస్థలో వ్యక్తము. ఈ అహంకారము ప్రవేశిస్తే దాని పేరే వ్యక్తి. అర్థమైందా మీకు? వ్యక్తి అంటే పెర్సన్ కదా, కాబట్టి వ్యక్తమునందు భ్రాంతిచే వ్యక్తి ఉంటాడు, భ్రాంతిని బట్టి పుట్టుకొస్తాడు. ముందు వ్యక్తియా వ్యక్తమా? ముందు వ్యక్తము, అవ్యక్తము నుండి వ్యక్తము. ఆ వ్యక్తమునకు అజ్ఞానమును జోడిస్తే వ్యక్తి. తెలిసిందండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి మీరు. వ్యక్తి అంటే సెల్ఫ్ కాన్షియస్ మూమెంట్ అజ్ఞానము అని మీకు బాగా తెలిసిందనుకోండి, బాగా తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనము ఏదైనా ఇతరులకు ఉపకారం చేసామనుకోండి, నేను ఉపకారము చేసినాను అని అనిపించదు, అని అనిపించదు. ఉపకారం అయిపోతూ ఉంటుంది, నేను చేశాను అనిపించదు. అంటే ఏమిటి? వ్యక్తము ఉన్నది, వ్యక్తి లేడు. అలా కాకుండా చేసిన ఉపకారం అలా గుర్తుపెట్టుకుని పూర్ణిమ నాడు బూరెలు పెట్టినాను, అమావాస్య నాడు అరిసెలు పెట్టినాను అని అవన్నీ గుర్తుపెట్టుకుని ఓకే, అది వ్యక్తి. చూసారా? ఆ వ్యక్తి కల్పితం, అదే అజ్ఞానం. కాబట్టి జాగ్రత్త అవస్థలో వ్యక్తము, నిద్రావస్థ యందు
అవ్యక్తము. అవ్యక్తము వ్యక్తము, వ్యక్తము అవ్యక్తము. నిద్రపోయినప్పుడు వ్యక్తం అవ్యక్తంలో విలీనమవుతుంది, తెలివి వచ్చినప్పుడు అవ్యక్తము నుండి వ్యక్తము ప్రకటమవుతుంది. వ్యక్తి ఉండడు అంటే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్, నేను ఇది చేశాను నేను అది చేశాను అని ఆ కర్తృత్వాన్ని నెత్తిన వేసుకుని ప్రతిదీకి దానికి అహంకారమును జోడిస్తూ మమకారమును జోడిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఉండడు. మీరు గమనించారో లేదో, వ్యక్తముతో వ్యవహరించుట సరళము, వ్యక్తితో వ్యవహరించుట ఎప్పుడూ కఠినమే. ఈ వ్యక్తి కల్పితము, ఈ మాట చెప్పాలి అహంకారికి చెప్పాలి మీరు ఈ మాట. ఒకసారి నా క్లాసులో ఒక అహంకారి కూర్చున్నాడు, నేను ఇలాగ వ్యక్తి కల్పితము అని చెప్పాను. అంటే లేచి, మరి వ్యక్తి కల్పితమైతే ఆ మాటను చెప్పేది ఎవరు అని అడిగాడు. వ్యక్తియా కదా అని అడిగాడు. అయితే నేనేం చేశానో తెలిసినా కోప్పడ్డాను. ఎప్పుడు ఇలాంటి ప్రశ్న నన్ను అడగ్గు, యు ఆర్ క్రియేటింగ్ ఎ ట్రాప్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఆ వ్యక్తిని తొలగించుట కుదరదు అని నువ్వు ఆ వైపు ఆ దిశలో నడుస్తున్నావు నువ్వు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు న్యూట్రలైజ్ ద పర్సన్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. యు ఆర్ క్రియేటింగ్ ఎ ట్రాప్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాజ్ వ్యక్తిని తొలగించవలసినది కూడా వ్యక్తియే. కాబట్టి తొలగించేవాడే వ్యక్తి అయినప్పుడు వ్యక్తి ఎలా తొలుగుతాడు, అన్యోన్యాశ్రయ దోషము అని నువ్వు ఇలాంటి నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. సో నాకు దగ్గులు నేర్పకు నువ్వు. సో నువ్వు ఈ వేషాలు వేయద్దు. ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ అండ్ డూ ఇట్. ఆ వ్యక్తి లేకుండా చూసుకో, ఆ వ్యక్తి విలీనమవుతుంది, వ్యక్తమునందు విలీనమవుతుంది. నువ్వు కనుక విలీనం అవ్వుట అలౌ చేసినట్లయితే తెలివితేటలు తెచ్చుకుని వ్యక్తిని విలీనం చేయుట అనే పనిని నువ్వు అలౌ చేస్తే, నీకు అంగీకారం అయితే వ్యక్తి విలీనమైపోతుంది, వ్యక్తం ఉంటుంది. వ్యక్తం ఉంటుందంటే అర్థం ఏంటో తెలుసునండి, రూపజ్ఞానం ఉంటుంది, శబ్దజ్ఞానం ఉంటుంది, అంతఃకరణంలో సంకల్పములు ఉంటాయి, బుద్ధి ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని పనులు అవుతూ ఉంటాయి. వ్యక్తము చక్కగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ప్లేస్, ఆల్ ఈజ్ ఇన్ ప్లేస్, ఓన్లీ ఈ సుడిగుండం అహంకారం అనేటువంటి విల్ పూల్ ఉండదు. ఆ జీవితము చాలా సరళంగా స్పాంటేనియస్గా సహజముగా సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని మానవుడు జీవించుట సంభవమే. ఈ మోడర్న్ టైంలో కుదురుతుందా? కుదురుతుంది. గృహస్థులుగా ఉండగా సంభవమా? సంభవము. ఉద్యోగం చేస్తుంటే సంభవమా? ఎస్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇట్ ఈస్ పాసిబుల్. యు బిలీవ్ ఇన్ ఇట్ అండ్ యూ మేక్ ఇట్ హ్యాపెన్. అలౌ ద అహంకార టు న్యూట్రలైజ్ ఆల్ ది వే. అహంకారం అనేది లేకుండా, వ్యక్తి అనేది లేకుండా, కేవలము వ్యక్తము. నిద్రపోతే అవ్యక్తము, తెలివి వస్తే వ్యక్తము. ఈ మోడల్తో జీవించటము వాళ్ళనే జీవన్ముక్తులు అని అంటారు. మహాపురుషులు జీవన్ముక్తులు అలా ఉంటారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.